లోకేష్ గారు పాదయాత్ర చేసి దగ్గర దగ్గరగా నలభై రోజులు అవుతుంది ఆయన పాదయాత్ర ఫలిస్తుందా ఫలించదా అని చెప్పేసి అదే విషయాన్నిపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని సార్ ఉన్నారు హాయ్ సార్ నమస్తే అమ్మ సార్ ఏంటి సార్ లోకేష్ గారు పాదయాత్ర ఫలిస్తుందంటారా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ప్రజలతో అమేకం అవుతా ప్రజల సమస్యల గురించి అవగాహన చేసుకుంటా తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం తాము భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతామని చెప్పని డైరెక్ట్గా ప్రజలతో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతా ఏ నాయకుడు ప్రజలకు చేరువైనా కూడా డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది అసలు లేకుండా అయితే ఉండదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సందర్భంగా ఆ రోజు ఆయన కలిసి వచ్చిన అంశాలు కొన్ని ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన ఒక ఇరవై రెండు సంవత్సరాల వయసులో చిన్నడై ఉంటాం దాంతో కొత్త జనరేషన్ యువత చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ ఐకాన్గా ఓన్ చేసుకున్నారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువతని గా చేసి యూనివర్సిటీల చుట్టూ కాలేజీల చుట్టూ తిరుగుతా యోబే పేరు సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా గురించి వివరం చెప్తా ప్రత్యేక హోదా ఆవశ్యక ఏంటి ప్రత్యేక హోదాని సాధించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు పారిశ్రామికీకరణ పరంగా ఎట్లాంటి డెవలప్మెంట్కి ఆస్కారం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆస్క ఆకర్షించడానికి ఉన్న స్కోప్ ఏంటి తద్వారా క్రియే క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ ఎంత దాని ద్వారా జనరేట్ అయ్యే వెల్త్ ఎంత అని చెప్పని ఒక అందమైన రంగుల స్వప్నం యువతకు చూపించారు ఆయన దాని ఇంపాక్టు యువత ఆయన వైపు అట్రాక్ట్ అయ్యారు రెండు లక్షల ముప్పై రెండు వేలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తానన్నారు వీటన్నిటి దృష్ట్యా యువత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అట్రాక్ట్ అయ్యారు ఆయన్ని నమ్మారు ర్యాలీ అయ్యారు ఆయనకు వేశారు తద్వారా ఆయన అధికారంలోకి రాగలిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయ్యారో ఆ యువత మొత్తం కూడా వాళ్ళు ఒక నైరాశంలో మునిగిపోయారు ఆయన అష్యూర్ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు ఆయన అష్యూర్ చేసిన ప్రత్యేక హోదా సాధన అతిగతి లేదు ఆయన అష్యూర్ చేసిన మెగాడిఎస్సీ ఇంతవరకు అతిగతి లేదు వీటికి అన్నిటికీ తోడుగా గత ప్రభుత్వాల హయాంలో ముఖ్యంగా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ఒక క్యాలెండర్ మెయింటైన్ చేస్తా క్రెడిట్ క్యాంప్స్ కండక్ట్ చేశారు అంటే ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను కాపు కార్పొరేషను క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను తర్వాత వైస కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా క్రమం తప్పకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ ఇచ్చారు సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ సబ్సిడీ బేర్ చేస్తే రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ ఆ బెనిఫిషరీ బేర్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటే ఒక లక్ష రూపాయలు యూనిట్లో అరవై వేల రూపాయలు ప్రభుత్వం భరించి స్వయం ఉపాధికి రుణాలు ఇచ్చింది కొన్ని వేల మందికి లబ్ధిదారులను ఎంపిక చేసి ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఈ ప్రభుత్వ హయాంలో ఈ రోజు దాకా నాటివ్ సింగిల్ క్రెడిట్ క్యాంప్ ఒక్క క్రెడిట్ క్యాంప్ కండక్ట్ చేయలేదు ఒక్క లబ్ధిదారుని ఎంపిక జరగల అంటే స్వయం ఉపాధికి అధిగతి లేదు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు డిఎస్సి భర్తీ లేదు ప్రై ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తాను అని చెప్పని చెప్తున్న ప్రత్యేక హోదా ఇంతవరకు అతిగతి లేదు ఇటువంటి నేపథ్యంలో కష్టం నుంచి చదువుకొని తల్లిదండ్రుల రెక్కల కష్టంతో గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన యువత ఒక నైరాశ్యంలో మునిగిపోయారు ఎంప్లాయ్మెంట్ పరంగా అధిగతి లేని పరిస్థితి తమ భవిష్యత్ ఏంటి తమ తల్లిదండ్రులకి గుండెల మీద భారంగా మారుతున్నాము అని చెప్పని నైరాశ్యంలో మునిగిపోయి ఇవాళ లిక్కర్ కన్జంప్షన్ అలవాటుపడతా ఉన్నారు అదే సందర్భంలో గంజాయి కన్జంప్షన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా పెరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో అది శాంతి భద్రతల పరంగా వికాతం కలుగుతూ ఉన్నాయి కుటుంబ సంబంధాలు దెబ్బతింటూ ఉన్నాయి మానవ సంబంధాలు దెబ్బతింటూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఆ యువతకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా తాము అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ముందు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కానీ యువతకి ఉపాధి కల్పన జ్యయంగా కుటుంబాల్లో అంటే ఒక భరోసా తోటి ఆ రోజు యువతకు కనుక ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ వాళ్ళు కల్పించినప్పుడు ఆ కుటుంబాల్లో ఎటువంటి ప్రాస్పెక్ట్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అనేది ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్గా ముందు కనిపిస్తున్న దగ్గర వాటిని మరొకసారి సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నైరాశ్యంలో ముగుతున్న యువతకు భరోసా నింపాలనే ఉద్దేశంతో నారా లోకేష్ యువకులం అనే పేరుతో ఒక పాదయాత్ర సంకల్పించుకోవడం జరిగింది ఇక్కడ ఇందాక మనం పోల్ చూసుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఇరవై రెండు సంవత్సరాల వయసు గ్యాప్ ఉన్నట్టు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్కి మధ్యకు పది సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది ఓకే ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు పుడితే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలో నారా లోకేష్ పుట్టడం జరిగింది అంటే పది సంవత్సరాల ఒక నెల రోజులు జగన్మోహన్ రెడ్డి కన్నా నారా లోకేష్ వయసులో చిన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నా కుటుంబ రాజకీయ నేపథ్యం చూసుకున్న రాజకీయ చరిత్ర నేపథ్యం చూసుకున్నా లేదు క్లీన్ ఇమేజ్ పరంగా చూసుకున్నా కూడా ఇవాళ ఐదు సంవత్సరాలు మూడు నెలల కాలం వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగానే వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించాడు అని చెప్పని పదకొండు సిబిఐ కేసులు ఐదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులు నమోదు అయ్యిండి పదహారు కే కేసుల్లో ఫోర్ ట్వంటీ సెక్షన్స్తో నమోదయ్యున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి వాళ్ళ కుటుంబంలో ఉన్నా కూడా ఒక్క రూపాయి అవినీతి చేశాడు అనే నిర్దిష్టమైన ఆరోపణ అంటే ఇక్కడ జరిగింది ఏంటి వైసీపీ పార్టీ విపరీతంగా లోకేష్ ని ట్రోల్ చేసింది అతను విపరీతమైన లేజీ అని ట్రోల్ చేశారు తెలుగు భాష పట్ల పరిజ్ఞానం లేదు అన్నారు తర్వాత హాయ్లాండ్ కొట్టేశాడు అన్నారు సిఐఏ కన్వెన్షన్స్ జరుగుతుంటే ఇరవై ఐదు లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అన్నారు ఇట్లాంటి వైల్డ్ ఎలిగేషన్స్ తప్పితే సాక్ష్యాధారలతోటి రుజువు చేయగలిగే ఒక్క అవినీతి ఆరోపణ కూడా లోకేష్ మీద నిరూపణ చేయలేని వైసీపీ పార్టీ ఇవాళ తనకు తానుగానే లోకేష్ని అంటే తాను తాము ఏదైతే ట్రోల్ చేస్తా వచ్చామో వాటి విషయంలో తెలుగు భాష పట్ల అవగాహన పెంచుకున్నాడు మాట్లాడటంలో పరిజ్ఞానం పెంచుకున్నాడు మీడియాని అడ్రస్ చేయడంలో కాంఫిడెన్స్ పెంచుకున్నాడు సమస్యలను అర్థం చేసుకోవడంలో ప్రజలతోటి ఈ అవగాహన పెంచుకుంటూ ఉన్నాడు ప్రజలతో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నాడు ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కూడా మీడియాని అడ్రస్ చేయకపోయినా నారా లోకేష్ ప్రతిరోజు మీడియాని అడ్రస్ చేస్తూ ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో ఒక ఊహించని సవాలు జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ వైపు నుంచి ఎదురైంది అంటే నారా లోకేష్ని రాజకీయాల్లో ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా ఒక అసమర్థుడిగా చిత్రీకరిస్తా వచ్చారు అతనికి తెలుగు భాష పట్ల కనీస పరిజ్ఞానం కూడా లేదు అని చెప్పని చిత్రీకరిస్తా వచ్చిన వైసీపీకి ఈ రోజు నారా లోకేష్ తన తను మార్చుకున్న తీరు పరివర్తన చేసుకున్న తీరు సవాళ్ళుగా సవాల్ని ఎదుర్కొంటున్న తీరు తనని ఒక కసిగా తను తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తీరు అనేది నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఒక పెను సవాల్గా మారుతా ఉంది అదే సందర్భం ఇవాళ పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసుల ద్వారా దాన్ని నిర్బంధించే ప్రయత్నం చేయటం అక్కడ ముందు ప్రచార వాహనాన్ని సిద్ధ చేశారు తర్వాత సౌండ్ సిస్టమ్ సీజ్ చేశారు తర్వాత ని సీజ్ చేశారు తర్వాత ఆఖరికి తను ఒక స్టూల్ మీద నిలబడి మాట్లాడుతుంటే ఆ స్టూల్ ని కూడా లాక్కునే ప్రయత్నం పోలీసులు అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో అది అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా లోకేష్ కు మారుతుంది అంటే ఎప్పుడైనా అతి నిర్బంధాన్ని ప్రజలు సహించరు ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్బంధకాండ ఈ అణచివేత ధోరణి ప్రజల్లో నుంచి ఒక రెవల్యూషన్ రావడానికి ఆస్కారం అవుతుంది ఇటువంటి నేపథ్యంలో ప్రజలు పోటెత్తి తన వెనక ఫాలో అవుతున్నారు ముఖ్యంగా యువత ఫాలో అవుతున్నారు లోకేష్ కూడా ఆయన తన పాదయాత్ర రూట్లో కుల సంఘాలతో మీటింగ్ మీటింగ్ అవటం ప్రజా సంఘాలతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ సమస్యలను అవగాహన చేసుకుంటూ ఉంటాం తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయగలమని చెప్పని వాళ్ళకి భరోసా ఇస్తూ ఉన్న నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు ఒక చాప కింద నీరులాగా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది అదే సందర్భంలో నారా లోకేషన్ కూడా ఒక భవిష్యత్ తరం నాయకుడిగా ట్రాన్స్ఫామ్ చేయడానికి ఇప్పటికే తను ప్రూవ్ చేసుకుని ఉన్నాడు తను కొద్ది కాలమే మంత్రిగా పనిచేసినా కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్స్ కానీ ఇరవై ఐదు లక్షల ఎల్ వీధి దీపాలని ఎల్ఈడి బల్బులు తోటి రీప్లేస్ చేయడం కానీ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్గా నలభై వేల రూపాయలు నలభై వేల ఐటీ జాబ్లు నలభై వేల ఎలక్ట్రానిక్ రంగంలో జాబ్లు సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతలో తను ఏంటి అనేది తను ప్రూవ్ చేసుకుని ఉన్న దగ్గర అదే సందర్భంలో తమ హయాంలో ఏం పెట్టుబడులు సాధించగలిగాము అని చెప్పని తమ హయాంలో తీసుకొచ్చి గ్రౌండింగ్ అయిన కంపెనీల ముందు నిలబడి అక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది నీ హయాంలో ఏ ఇన్స్టిట్యూట్ గ్రౌండింగ్ అయిందో ఒకసారి నువ్వు ముందుకు సవాల్ తీసి స్వీకరించు అని చెప్పని వాటి ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని నా జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసురుతని తీరు ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రూవెన్ లీడర్గా ఒక కేపబిలిటీ ఉన్న లీడర్గా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్గా నారా లోకేష్ ప్ర ప్రజల్లో తన మీద ఉన్న ట్రోలింగ్స్ మొత్తాన్ని కూడా రూపు మాపుకొని ఒక మంచి ఏం చెప్పచ్చు దాన్ని ఒక సమర్థవంతమైన నాకుడిగా తను తను ఎమర్జ్ అవుతా ఉన్నాడు